ఈ రోడ్ కింద కళ్ళు వచ్చిందని చెప్పి అప్పుడు చెప్పాను. ఈ రోడ్ వేసేది వేరే అప్పుడు వంద వందకు వంద శాతం తాను చేసిన నా తెలంగాణ ఆడబిడ్డ మట్టి రోడ్ల మీద నడిచే పరిస్థితి అవద్దని చెప్పి హామీ ఇచ్చిన నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిపోయిండ్రు. కూట్ల రాయి తీయలేని వాడు ఏట్ల రాయి తీస్తాడా అని చెప్పండి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా, ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు యాక్చువల్గా 3 నెలలు దాటింది కదా, 3 నెలల వరకు స్టార్ట్ అయింది ప్రచారం మొదలు పెట్టి కూడా. సో మరి ఆల్మోస్ట్ మీరు అన్ని కవర్ చేసే ఉంటారు కదా, ఎప్పుడు అయిపోయినాయి ఈ రెడ్ సెకండ్ రౌండా? అట్లాది కాదండి, మాది ఫస్ట్ రౌండ్. అంటే మేము టౌన్లలో ఉండి మీటింగ్ పెట్టాం. ఓకే, గుర్తుల వారీగా వర్గాల వారీగా మెడల్ పెట్టుకున్నాము. 30-40 డేస్ అట్లా గడిచినాయి. ఆ తదుపరి పని చేస్తారు. సరే, ఆర్థిక శాఖ మంత్రి అంటే యాక్చువల్గా చాలా బరువు బాధ్యతలతో కూడిన ఒక పదవి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత అది ఇంకా ఒక పెద్ద ఛాలెంజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రతి ఒక్కళ్ళు ఆరోపణలు చేయటం, అంటే అసలు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇన్ని అప్పులు, ఇంత అవసరం ఆ అప్పులు చేయటం, ఇన్ని అప్పులు ఎలా తీరుస్తారు, అది మళ్ళీ రాబోయే ప్రభుత్వం మీద పడుతుంది, ఇలాంటి ఆరోపణలను మీరు ఎలా సరే ఎదుర్కొంటారు? అండ్ అసలు మీకు ఆ గట్స్ ఏంటండి, ఎక్కడి నుంచి వస్తుంది ఇక ధైర్యం అన్ని అప్పులు చేయొచ్చు, చేసినా పర్వాలేదు అన్న ధైర్యం? ఇది కొత్త రాష్ట్రం, ఉద్యమాలు చేసిన సందర్భంలో అనేక వర్గాల ప్రజలకి అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదరాలు గరీబ్ రాష్ట్రం అనేటువంటి భావన కనుక ఉంటే ఎదిగం మనం. ఆ విన్ విన్ ఛాన్సెస్ అంటే ఆ మోరల్ బూస్టప్ చేయాలి కాబట్టి తెలంగాణ పేదది కాదని, తెలంగాణ పేదరికంలో మగ్గబడ్డదని, ఉంచబడ్డదని, తెలంగాణకు అన్ని రకాల వనరులు లేనటువంటి భావన ఇవాళ అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తెలంగాణ రాష్ట్రం సంతి పెంచింది. అప్పులు కూడా ఎప్పుడు పడితే అప్పుడే, ఎట్లా పడితే అట్లా ఇవ్వవు. ఎఫ్ఆర్బిఎం అనే చట్టం ఉంటుంది, దాని లోబడి మాత్రమే అప్పులు దొరుకుతాయి తప్ప కేంద్ర ప్రభుత్వాలకు ఉన్న మాదిరిగా మనకు అప్పులు దొరికే ఆస్కారం లేదు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇలా అనేక ఛాలెంజెస్. తాగే నీళ్లకు బాధపడ్డ తెలంగాణ, సాగునీరుకు బాధపడ్డది, మోటార్లు కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అసలు కరెంటు లేకపడ్డ కష్టాలు, ఇవన్నింటినీ ఎట్లా అధిగమించాలి? అంటే ప్రజలల్లో తెలంగాణ తన కాలం మీద నిలబడగలదు, తెలంగాణ ముందుకు పోగలదు, తెలంగాణ ఇన్ని సమస్యలు పరిష్కరించుకోగలదు అనే ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతల భాగంగా ఇవన్నీ మేము ఛాలెంజ్ చేసుకొని తీసుకొస్తున్నాం. ఇవాళ దేశంలోనే కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా తెలంగాణ చాలా గొప్పగా ముందుకు పోతుందనే ఒక భావన ఇలా కలిగింది. అనేక రాష్ట్రాల కంటే కూడా, అనుభవం కలిగిన రాష్ట్రాల కంటే, పాత రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ ఇవాళ కొత్తదే అయినా అనేక అవార్డ్స్ పొంది అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూడమని చెప్పే పరిస్థితి తీసుకొచ్చామంటే, అంటే 4 ఏళ్ల కాలంలో మనం ఇన్ని రకాల ఎఫర్ట్స్ పెడితే తప్ప సాధ్యం కాలేదు. ఇవాళ అది చేసింది ఇలా మంచిదని చెప్పి ప్రూవ్ అయింది. సరే, అయితే ఉద్యమం టైం నుంచి కూడా మీకు ఒక విజన్ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలని. బట్ ఒక 4.5 ఏళ్లలోనే దాదాపు ఒక 60-70% వరకు సాధించగలగటం అన్నది ఏం విజన్ సార్? అది మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు డౌట్ రాలేదా ఇది, అంటే 4.5 ఇయర్స్లోనే మేము చేయగలుగుతాము, చేసాము, దీనికి టైం పడుతుంది అన్న ఒక డౌట్ ఏమి రాలేదా, ఒక సంశయం కానీ ఒక అనుమానం? యాక్చువల్గా బిగినింగ్లో కొంత సంశయాలు ఉండే, కానీ పరిపాలనా పగ్గాలు చేతపట్టిన తర్వాత, ప్లాన్స్ డిజైన్ చేసుకున్న తర్వాత, దాని కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత, అమలవుతున్న తీరు తర్వాత కొంత కాన్షియస్ లెవెల్ పెరిగింది. లెవెల్ పెరిగి ఇవాళ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే తప్పకుండా అప్పులు తేవడం నేరం కాదు, అప్పులు తేవడం అవసరమైన స్థాయికి వచ్చి ఇవాళ శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇవి కనుక రేపు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కనుక మొదలు పెట్టుకుంటే దీని ప్రైస్ ఇవాళ 100 రూపాయలు ఉన్న ప్రైస్ ఇవాళ 300-400 రూపాయలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ప్రైస్ ఎస్కలేషన్స్ లేకుండా ఇంత గొప్ప ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయడం అనేటువంటిది ఒక రికార్డు. చాలా రాష్ట్రాలు కూడా మీ వైపు చూస్తున్నాయి సార్.
తెలంగాణ కొత్త రాష్ట్రమైనా, ఏర్పడ్డ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా, ఏంటి అసలు తెలంగాణ, ఎందుకు, ఏమిటి తెలంగాణ అన్న ఒక ఆశ్చర్యం, ఒక విస్మయం ఎస్పెషల్లీ చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ ఒక మిషన్ కాకపోతే ఒక అద్భుతం, అంటే మనిషి గురించి, మనిషి జీవితం గురించి, పల్లెల గురించి, పల్లె జీవితం గురించి ప్రతిబింబించేటువంటిది మిషన్ కాకతీయ. ఇవాళ బోరెండిపోతే బోరేసుకున్నారు, మళ్ళీ బావి ఎండిపోతే బావి తవ్వుకున్నారు, కానీ ఈ బావి ఎందుకు ఎండిపోయింది, ఈ బోర్ ఎందుకు ఎండిపోయింది, దాని కారణం ఏందో అన్వేషించలేకపోయారు. ఇవాళ దాన్ని విజువలైజ్ చేసుకొని ఇలా అన్ని చెరువులని మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేసుకొని ఇలా బోర్ ఎండిపోకుండా, బావి ఎండిపోకుండా చూసుకొని రైతు పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా మిషన్ భగీరథ అంటే ఆదివాసీ పల్లెలలో గిరిజన గూడలలో వర్షాకాలం వచ్చిందంటే విషజ్వరాల బారిన పడి లేదా ఈ వాటర్ పొల్యూషన్ తోటి వందల మంది చనిపోయింది. అలాంటి పల్లెలకి ఇవాళ బంజారాయిడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నారో ఆ పల్లె కూడా నీళ్ళు అందించి ఇలా హెల్త్ ప్రొఫైల్, ఇలా ఆరోగ్యాన్ని పెంచే ప్రయత్నం చేసినాం. అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఇలా మానవ సంపద అంటే మానవ సంపదని క్వాలిటేటివ్గా మార్చే ప్రయత్నం చేసినాం. మూడవది ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఈ ఆర్థిక వ్యవస్థ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ. ఇవాళ అగ్రేరియన్ ఎకానమీ బేస్డ్ ఎకానమీలో తెలంగాణ పంట పొలాలకు నీళ్ళు రాకుండా, తెలంగాణలో కరువు పారదోలకుండా, తెలంగాణ రైతాంగం బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధించలేం కాబట్టి దాంట్లో బాగానే ఇలా మిషన్ కాకతీయ కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ కట్టుకొని ఇవాళ వచ్చే సంవత్సరం కొంత లింక్ కలుపుకొని తప్పకుండా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకొని కోటి రతనాల వీణ అని చెప్పి దాస్తుంది కదా ఇవాళ రాష్ట్రంలో, అది సుసంపన్నం చేయగలిగేటువంటి విశ్వాసం ఉన్నట్టుగా మేము భావిస్తాం. సార్ నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను సార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపటికి వారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు, కానీ గతంలో లాగా ప్రత్యర్థుల గురించి మాట్లాడటం, వేరే పార్టీల గురించి మాట్లాడటం, వాళ్ళు ఏం చేయలేదని చెప్పడం, అది ఎక్కడో 1 మినిట్ 2 మినిట్స్, బట్ 10 మినిట్స్ మాట్లాడితే 8 నిమిషాలు అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీనికి రీజన్? అంటే యాక్చువల్గా గతంలో చేసింది ఏమి లేదు కాబట్టి ఒకరికొకరు రాజకీయ ఆరోపణలు చేసుకొని, పర్సనల్గా ఆరోపణలు చేసుకొని బయటపడేవాళ్ళు. కానీ ఇవాళ చేసినాం మేము, అంటే మేము చేసిన ప్రతి పని ప్రతి కుటుంబాన్ని తట్టింది, ప్రతి మనిషి గుండెల్లో ఉన్నది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం మేము. అంటే తిన్న రేవుని తలిసేవాళ్ళు కాబట్టి, ఒకసారి సాయం చేస్తే మర్చిపోలేని వాళ్ళు కాబట్టి ఇవాళ దాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నాం మేము. ఇవాళ మేము వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసుకొని ఇలా చిన్నగా కాదలుచుకోలేము మేము. ఎస్, మేము 4 ఏళ్ళ అధికారాన్ని మాకు ఇచ్చిండ్రు, ఇన్ని పనులు చేసి పెట్టినాం, మళ్ళీ మాకు ఇవ్వండి, మళ్ళీ మీకు రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు మీరు కంప్లీట్ చేశారనుకుంటున్నారు సార్? మీరు ఇచ్చిన హామీలని ఎంతవరకు? 70% పూర్తి చేసుకున్నాం, ఇంకా 30-35% మనకు మిగిలినాయి. తప్పకుండా వచ్చే 5 నెలల్లో డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ, మొత్తం తాగే నీళ్ళని పూర్తిగా ఇంటింటికి అందించేది కానీ, సాగునీరుని ప్రతి ఎకరానికి అందించే కానీ, ఇవన్నీ కూడా వచ్చే 5 ఏళ్ళ పూర్తి చేసుకుంటాం. సార్ జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ ఒక మేనిఫెస్టోతో వస్తుంది, ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లేకుండా ఎలక్షన్స్లోకి వెళ్ళడం, అంటే ఏంటి, ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు జనాలకి? అసలు మా పని విధానం ఏందో, మా మేనిఫెస్టో ఏందో, మా ఓరియంటేషన్ ఏందో ఆల్రెడీ ఇప్పటికే అది కళ్ళ ముందు ఉంది. అది మా 5-4.5 సంవత్సరాల కాలంలో ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది, ప్రజల హృదయాల్లో ఉండేది. అది దీన్ని మళ్ళీ గుర్తు చేయాల్సినక్కర్లేదు. రెండవది, ఇంకా తక్కువ పడ్డే ఏవైతే ఉన్నాయో రెట్టిఫై చేసుకోవాల్సినవి ఉండవు, అవన్నీ కూడా చేసుకున్నాం. మనం మేము ఒక 4-5 అంశాలు ఉన్నాయి. రైతుకు మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పినాము, 1 లాక్ వరకు రైతు రుణ రైతులకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని పేదలకు అనేటువంటి ఒక కోణం తీసుకున్నాం. తర్వాత పెన్షన్లు పెంచుతామని చెప్పినాము, ఇట్లాంటివన్నీ కూడా తీసుకున్నాం. ఆ ఛాలెంజెస్ మళ్ళీ మేము ఫుల్ఫిల్ చేస్తామనే విశ్వాసం మాకుంది. మహాకూటమి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆ మహాకూటమిలోనే ఓటమి అలా నిగూఢంగా ఉంది, మహాకూటమిలోనే ఓటమి నిగూఢంగా ఉంది. ఇలా వాళ్ళు చేతకాక మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకని అందరు కలిసికట్టుగా ఈ ప్రభుత్వాలు దించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వాలు దిగిపోవు, ప్రజలను కూడా ప్రభుత్వాలు దిగిపోతాయి. ప్రజలు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం పలుకుతూ ఉంటే కేవలం కొన్ని పొలిటికల్ పార్టీలు, కొన్ని సంఘాలు, కొంత సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వం దించాలని కోరుకుంటారు. అది సఫలం కాదు. రైతులకి 7 గంటల కరెంట్ ఇచ్చినాడు, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి, చివరి మోటార్ నడవకపోతే పంట ఎండిపోతుందని చెప్పి స్టార్టర్లలో పుల్లలు పెడితే, స్టార్టర్లలో పుల్లలు పెట్టి నడుపుకుంటే మోటార్లు కాలిపోయినాయి, లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినాయి. మేము అడగడం, నువ్వు 7 గంటల కరెంట్ అయినా ఇంపావు, కానీ మోటార్ నడిచే కరెంట్ ఇవ్వని చెప్పినాం.
మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన కరెంట్ ఏమంటే పరిగణం ఇచ్చిందా? ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క పంటకి రెండే సార్లు మూడో సార్లు మోటార్లు కాలిపోతే గొర్రెతో పుత్రులంటగా పండిన పంట పైసలు మోటార్లు తప్ప మనకు మాత్రం ఇంటికి రాలే. అర్ధరాత్రి కూడా కరెంట్ అయితే బావి కలిపం పదేమే అని చెప్పి మళ్ళీ భర్త పొడిగి ఇంటికి వచ్చేవారు కదకు, కొడుకు పొడిగి ఇంటికి వచ్చే వరకు కళ్ళల్లో భర్త వేసుకుని ఉండేది. నా కొడుకు సల్లగుండా, నా భర్త సల్లగుండా అని చెప్పి అట్లా బతికేమా లేదా మనం? ఇవాళ అట్లాంటి కరెంటు పల్లెల్లో 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చి రైతులకు ఇవాళ తృప్తినిచ్చిన, రైతులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదా? నేను కొడుస్తావా పైసలలో ఆ టెన్షన్ ఆ బాధలు కొడుస్తావా పైసలు? సరే, ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇంత ఉధృతంగా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు మిమ్మల్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించలేదు, వ్యక్తిగతంగా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఫస్ట్ టైం మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మీ ప్రత్యర్థి కౌశిక్ మీ మీద విపరీతంగా దూషణలు ఆరోపణలు చేస్తున్నారు. చిల్లర పార్టీలు, చిల్లర వ్యక్తులు అసెస్మెంట్ ఉండాలి. ఇక్కడ ఎవరున్న ప్రత్యర్థి, ఆయన సంస్కారం ఏంది, ఆయన కమిట్మెంట్ ఏంది, ఆయన చరిత్ర ఏంది, అవగాహన ఉండాలి. అంటే నా మీద అభివృద్ధికి సంబంధించిన ఆరోపణ చేయలేరు కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆరోపణ చేశాను. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దానికి ఫలితం, దాని మూల్యం చెల్లిస్తారు వాళ్ళు. ఇవాళ నాలాంటి వారిని 17 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడలేదు. నేను బరిగించి కొట్లాడినాం, నిజాయితీగా కొట్లాడినాం, ఎలుగెత్తి చాటినాం, 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం నిలిపే ప్రయత్నం చేసినాం, ఆక్రోషించినాం మేము. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషణ పాల్పడ్డాం. ఇలా ఇక్కడ ఇట్లాంటి చిల్లర, చాలా చిల్లర కురుస నాయకులతోటి ఇవాళ ఇలాంటి అన్నీ కూడా వస్తూ ఉంటే ప్రజలే బాధపడుతున్నారు. నేను బాధపడకంటే కూడా ప్రజలు బాధపడుతున్నారు. ఆయన ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోడు, ఆయన ఎవరైనా ఉంటే సాయం చేస్తారు తప్ప ఆయన ఎవరికి కీడు చేయడు, ఆయన ఎవరికైనా హామ్ చేయడు, ఆయనకున్న శక్తిని అంతా కూడా ప్రజల ద్వారా పోసే ప్రయత్నం చేస్తున్నారని భావన ప్రజలలో ఉంది. ఇలా అలాంటి చిల్లర ఆరోపణ వల్ల ఇంకా కుంచుకపోయింది తప్ప వాళ్ళు బాగుపడే ప్రసక్తి లేదు. సరే, ఇంకా మీ నియోజకవర్గానికి ఏమేం చేయాలి, ఏం చేస్తే ఇంకా ఇక్కడ ప్రజలు? ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు సమస్యలు ఉంటాయి. ఇవాళ నా ఫస్ట్ నా ఎజెండా, నా ఎస్ఆర్ఎస్పీ కాలువలలో చివరి ఆయకట్టుకు నీళ్ళు రావాలి, ఆ ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ కూడా బోర్ ఎండిపోకుండా, బాయ్ ఎండిపోకుండా మెషిన్ కాకపోతే ఆ చెరువులతో మంచి కలకలు ఆడాలి. ఎక్కడ కూడా నా వాగులు ఎండిపోకుండా ఆ వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకోవాలి. మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా నా కరెంట్ ఇచ్చుకోవాలి. నా విద్య, నా వైద్యం బ్రహ్మాండంగా సెట్ చేసుకోవాలి. ఈ సమాజంలో ఉన్న అంతరాలు ఏవైతే ఉన్నాయో అంతరాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏదైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఈ కాన్సెస్ అమలు చేసే ప్రయత్నం చేస్తాను. సార్, నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అసలు ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఉద్యమంలో కూడా అదే మాట్లాడారు మీరు. సో నీళ్లు దాదాపు ఇస్తున్నట్టే అనుకోవచ్చు, నిధులు కూడా మీరు దాదాపు ఏర్పాటు చేసుకుంటున్నారు, అప్పులు చేసో సొప్పు చేసో మొత్తానికి మన రాష్ట్రాన్ని మీరు చక్కగా నిలబెట్టుకోవాలన్న ఒక ఆశయంతో ఉన్నారు. కానీ నియామకాల విషయంలో ఇంకా అక్కడక్కడ అడప దడప చాలా చాలా ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, దాని గురించి యాక్చువల్గా నిరుద్యోగ యువకుల సంఖ్య చాలా పెద్ద లక్షలలో ఉంది, ఉద్యోగాలు ఏమో తక్కువ ఉన్నాయి. ప్రపంచంలో భూతరస్వర్గంగా భావించే అమెరికా ఇవాళ డోర్లు వేసుకున్నది మా దగ్గర ఉద్యోగాలు లేవని. అంటే ఆ రిలేషన్కే క్రమ పట్టిందంటే ఇలా నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థం కావాలి. దేశంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగ కల్పన కోసం ఏవి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రంతో కొంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఒక 40-50 వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకున్నాం, ఇంకా 40 వేల ఉద్యోగాలు పైప్లైన్లో ఉన్నాయి, ఇంకో 20 వేల ఉద్యోగాలు దశలో ఉన్నాయి. అంటే మొత్తం నింపగలతో 1 లక్ష నింపుతాం, ఇంకో 1 లక్ష పది. కానీ అయినా ఇంకా లక్షలాది మంది ఉద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి అవి ఫుల్ఫిల్ చేయాలంటే కొంత స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సి అక్కడ ఉన్నది. తప్పకుండా దీన్ని పరిష్కారం కనుగొనాల్సి అక్కడ కూడా మా ప్రభుత్వాల మీద ఉన్నట్టు మేము భావిస్తాము. చూస్తుంటే ప్రచారం విపరీతంగా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది, అండ్ ప్రజల నుంచి స్పందన కూడా అనూహ్యంగా ఉంది, ఎప్పటికంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది నాకు. అక్కడక్కడ ప్రజలు ఏమైనా అడుగుతుంటే మిమ్మల్ని ఏం అడుగుతున్నారు సార్? ఇంకా యాక్చువల్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో కట్టలే, శాంక్షన్ తెచ్చుకున్న మాట వాస్తవం, డబ్బులు ఉన్నమాట వాస్తవం. కానీ ఒకే దగ్గర కట్టాలనే నిబంధన అయితే ఉందో భూములు లేని జాగాలలో ఊళ్ళల్లో కష్టమైపోయింది. రెండోది ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రోడ్లు, ఇన్ని మిషన్ భగీరథ పనులు జరుగుతున్నప్పుడు గదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, గదే కాంట్రాక్టులు, గదే మనుషులు ఉంటారు కాబట్టి జనరల్గా ఇంత 4 పైసలు మిగిలిన దానికి పోతారు తప్ప ఈ తగిన దానికి రారు.
ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో రూపాయి మిగలేదు కాబట్టి కొంత ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ భూముల్లో వాళ్ళ బస్తీలలో కట్టించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అవి కట్టుకుంటారని ఆశిస్తున్నాం, అదొకటి. రెండవది ఏంటంటే డబుల్ ఈ 3 ఎకరాల భూమి విషయంలో, 3 ఎకరాలు అనేది చాలా కష్టంగా ఉంటుంది ఊళ్ళల్లో. సపోజ్ మాది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాజెక్టులు మొదలైన తర్వాత ప్రభుత్వమే 12 లక్షలకు 15 లక్షల భూములు తీసుకుంటున్నప్పుడు ఈ 6 లక్షలకు 7 లక్షలకు ఎవరు ఇస్తారు భూములు చెప్పండి? కాబట్టి రేటు ప్రాక్టికల్ లేదు. రెండవది ఏంటంటే భూములు కూడా పేదల దగ్గర ఉన్నాయి. గొల్ల కుర్మలు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ముదిరాజులు కావచ్చు, కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, భూములు పేదవాళ్ళ దగ్గర లేదు. మునిపెట్టలేక 100 ఎకరాల భూస్వాములు లేరు. ఉండోళ్ళు ఎక్కడో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉండే కొంతమంది ఉన్నారు, కానీ 90% పైబడి భూములు అన్నీ కూడా చిన్న కమతాలు, చిన్న ఫార్మర్లు, చిన్న కులాల దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు భూమిని సోషల్ స్టేటస్గా భావిస్తారు కాబట్టి వాళ్ళు అమ్మట్లేదు. అదొకటి కష్టమవుతుంది. అంటే 3 ఎకరాల నిబంధన కూడా కష్టమవుతుంది, రేట్ ఒకటి కష్టమవుతుంది, 3 ఎకరాలు ఇవ్వాలంటే కూడా కష్టమవుతుంది. తీసుకున్నోళ్ళేమో ఇంట్లో పోయి ఉంటారు, రానోళ్ళేమో జెండాకి ఎక్కుతారు. ఆ 2 ఇష్యూస్ ఉన్నాయి. 3వది ఏంటంటే దళిత బిడ్డలకి కొంత ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ తక్షణం అందించాలి, కొంచెం డిలే అవుతుంది అనేది ఒకటి ఉంది. ఈ 3 ఏంటంటే మాకు కింద కనపడుతున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి సెంటిమెంట్. ఓకే, సో అక్కడక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి ఉందో, దీని గురించి ఎంత పాజిటివిటీ ఉందో, అక్కడక్కడ దాని గురించి కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. లైక్ యూనో చాలా మంది మాకు రాలేదు, మాకు దక్కలేదు అన్నట్టువి. బికాస్ మీరు అన్నట్టు అదొక సెంటిమెంట్తో కూడుకున్న విషయం పెళ్ళి అన్నది. యాక్చువల్గా 18 సంవత్సరాలు నిండని వాళ్ళు కావచ్చు, సకాలంలో సబ్మిట్ చేయని వాళ్ళు కావచ్చు, కొన్ని కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వల్ల కావచ్చు తప్ప, అదర్వైజ్ అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిన విషయంలో, శాంక్షన్ చేసిన విషయంలో ఇక్కడ డిలే లేదు. దాని కొంత ప్రొసీజరల్ గ్యాప్ ఉండొచ్చు, కానీ సిస్టమ్ పాలసీ మాత్రం చాలా గొప్పగా ఉంది, దాని పట్ల ఇక్కడ నెగిటివ్ లేదు. సార్, బడ్జెట్స్ మీరు కేటాయించినప్పుడల్లా, అంటే జనరల్గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయించేటప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్ ఇట్లా కొన్ని పెట్టుకుంటారు, బట్ మీరు కొత్త స్కీమ్లే తీసుకొచ్చారు కదా, కంప్లీట్గా టోటల్ నావెల్ యునీక్ న్యూ స్కీమ్స్. సో ఉన్న బడ్జెట్కి అదనంగా ఇంకొన్ని బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. సో దీన్ని ఎదుర్కోవటం అన్నది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? యాక్చువల్గా కొంత కష్టతరమైంది. కొత్త రాష్ట్రంలో ఆదాయ వ్యయాలు అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ కొంత ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో మా ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది, మా ప్రజలకి కళ్ళ ముందు కొన్ని చేసి చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మాకు తప్పవు ఈ బాధలు, తప్పవు ఈ ప్లానింగ్ తప్పదు, కొంత అప్పులకు పోవడం తప్పదు, కాబట్టి చేసుకుంటాం. కానీ రాబోయే 5 ఏళ్ల కాలంలో దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకొని ఎక్కడ ఇబ్బందులు కలగని పద్ధతిలో, బ్యాలెన్స్ తప్పకుండా ఉండే పద్ధతిలో ప్లాన్ చేసుకోవాలి. చక్కరైతే వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. సార్, 24/7 కరెంట్ ఇవ్వడం అన్నది, ఎస్పెషలీ వ్యవసాయదారులకి ఫ్రీ విద్యుత్ ఇవ్వడం అన్నది, అంటే మీరు ఊహించినప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, అప్పట్లో 3 ఏళ్ల వరకైతే నేను ఇవ్వలేను, ఐ విల్ ట్రై 3 ఇయర్స్ వరకు అన్నారు, బట్ 1 ఇయర్ లోపే అది చేసి చూపించారు. సో హౌ వాస్ దట్ పాసిబుల్ అండి? అసలు యాక్చువల్గా కరెంటు విషయంలో తెలంగాణ ప్రజలు అనుభవించిన కష్టం నాకు తెలిసి ఎవరు అనుభవించకపోవచ్చు. కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అసలు ఎండిపోయిన పంట పొలాలు, ఎప్పుడు సభలో చర్చ జరిగినా ఎండిపోయిన పల్లీల చెట్లని, వెళ్ళిపోయిన మక్కంకుల, ఎండిపోయిన మక్కంకుల చెట్లని, వరి పొల వరి గంటలు తీసుకొచ్చేది. ఇవాళ దానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి గ్రహించి మేమే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారితో మేము కూడా పోయినాం. అక్కడ 2000 మెగావాట్లు దొరికే ఆస్కారం ఉందంటే 1000 మెగావాట్ల కోసం పోయినా 2000కి తీసుకుందామని నిర్ణయం వచ్చినాం. అట్నే దేశంలో ఎక్కడ దొరుకుతా అక్కడ కరెంటుకు పరిచయం చేసినాం. 3వది ఎక్కడ పడితే అక్కడనే కరెంటు స్టేషన్లు ఉత్పత్తి పెంచుకోవడానికి ఇవాళ మీకు తెలుసు కేటీపీఎస్ కావచ్చు, ఇవాళ సింగరేణి ఆధ్వర్యంలో పెట్టిన ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ యాదాద్రి భద్రాద్రి శరవేగంగా పూర్తి చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 2000 మెగావాట్ల పైన ఇవాళ అందుబాటులోకి వచ్చింది. నాకు తెలిసి కరెంటు అంటే మేము చేసిన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో, మేము ఏ కమిట్మెంట్తో పనిచేసామో దానివల్ల ఇది సాధ్యమైంది, లేకపోతే అసాధ్యమైంది కాదు వాస్తవంగా. అంటే గతంలో ప్లాన్ చేయలేకపోయినారు, గతంలో విజువలైజ్ చేయలేకపోయినారు, గతంలో ప్రజలు పట్టించుకోలేకపోయినారు. ఇది ఇస్తే దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్ దృక్పథం ఏదైతుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. వాళ్ళు ఎప్పుడు ప్రజలను కేంద్రబిందుగా చేసుకొని వాళ్ళు పాలన చేయలేదు, వాళ్ళని కేంద్రబిందుగా చేసుకొని పరిపాలన చేశారు.
కాబట్టి వాళ్ళు సాధ్యం కాలేదు. ఇలా మేము ప్రతి సమస్య మీద డీప్గా పోయి దీని రూట్ కాజ్ ఎక్కడుంది, దీన్ని ఏం చేస్తే పరిష్కారం అవుతుంది, దానికి ఎంత డబ్బు కావాలి, దానికి దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ అన్వేషించుకొని ఒక్కోసారి లాభ నష్టాల పట్టికల కంటే కూడా ఇవాళ దా చేయడం వల్ల ప్రజల వేదన దూరమయ్యే ఆస్కారం ఉంటుంది. అది వెలగట్టలేని వేదన, అది వెలగట్టలేని దుఃఖం, వెలగట్టలేని బాధ. అట్లా అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా తన ట్రెజరీ నుంచి డబ్బులు పోతుందా అని చూస్తుంది తప్ప, కానీ ప్రజల ట్రెజరీ కూడా తన ట్రెజరీ అనే భావన ఉండదు. ఇవాళ రైతు లాస్ అయినా మేము లాస్ అయినట్టే, మా కళ్ళ ముందు రైతు పంట ఎండిపోతే, ఇవాళ ఉత్పత్తి తగ్గిపోతే అది రైతుకే కాదు నష్టం, ఇవాళ రాష్ట్రానికి కూడా నష్టం అవుతుంది. అట్లా సార్, అసలు ప్రతి పథకాన్ని ఒక మానవీయ కోణంలో చూడటం అన్నది ఎలా సాధ్యం అండి? ఎస్పెషలీ రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకి ఒక రకమైన ఒపీనియన్ ఉంది, దే ఫీల్ దట్ వాళ్ళు చేసిన ప్రామిసులు ఏవి చెయ్యరు, హామీలు ఇస్తారు కానీ వాటిని తుంగలకు తొక్కుతారని. అలాంటిది మామూలు పథకాలే కాకుండా ప్రతి పథకానికి ఒక హ్యూమన్ యాంగిల్ జోడించడం అన్నది, అంటే ఉద్యమాలు చేసిన పార్టీ ప్రజల మధ్యలో ఉంటుంది. రెండోది ఉద్యమాలు చేసే పార్టీకి ఒక క్యారెక్టర్ ఏముంటారంటే ప్రజల సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటుంది, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉంటుంది. కాబట్టి కొట్లాడి వచ్చిన ప్రభుత్వం కాబట్టి, వచ్చిన పార్టీ కాబట్టి మళ్ళీ ఇంకోరు ప్రశ్నించేటువంటి ఆస్కారం లేకుండా అలాంటి సమస్య పరిష్కారం వెతుకుతున్నాం. అంటే రొటీన్ పొలిటికల్ పార్టీ అయితేనే ఇవన్నీ ఉండవు, కానీ ఇది రొటీన్ పొలిటికల్ పార్టీ కాదు, అనేక సమస్యలను ప్రస్తావించిన పార్టీగా, రిప్రజెంట్ చేసిన పార్టీగా ఉంది కాబట్టి అది సాధ్యమే. అయినా సార్, ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు చాలా చాలా విషయాలు, ప్రాజెక్టులు అవ్వచ్చు లేకపోతే విద్యుత్ అవ్వచ్చు ఏదన్నా సరే, ఇది ఒక ప్రెసిడెంట్ అనుకుంటున్నారా మీరు మిగతా రాష్ట్రాలకి? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం లేకపోతే ఇంత బంగ్లాలు కట్టడం ఇది కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో, ఏ సమస్యలతో సతమత అవుతుందో, ఆ సమస్యల పరిష్కారం కూడా ప్రభుత్వాల బాధ్యత ఉండాలి. అవి ఇలా తెలంగాణ ఒక రీసెర్చ్ సెంటర్ అయింది, తెలంగాణ ఒక ఆదర్శవంతమైంది, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. సార్, కోయలిషన్ గవర్నమెంట్స్ని మీరు ఎందుకు సార్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు? గతంలో మీరు కూడా కోయలిషన్లో ఉన్నారు, 2009లో అన్ని పార్టీలు కలిసి మీరు కూడా ఒక పార్టీగా పోటీ చేశారు. కోయలిషన్ గవర్నమెంట్ వ్యతిరేకించట్లేదు, కానీ వాళ్ళు కలిసే పద్ధతి వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర దక్షిణ ధృవాలు లాంటి ఆ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి అంటేనే మనకు అర్థం కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు పార్టీ, అది ఆంధ్ర ప్రాంత పార్టీ మీకు తెలుసు. ఆయనకి ఇక్కడ ఇక్కడేం రోడ్ ఉన్నది, ఆయన ఎందుకు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళి పెట్టాలి, ఎందుకు మళ్ళీ ఇంటర్వ్యూలు కావాలి చెప్పండి. అది మా పంచాయతీ, నువ్వు కట్టుకో, కానీ 30 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దని చెప్పినటువంటి ఇలా ఆ పార్టీతో దోస్తాన్ని చేసినామంటే, అంటే నీ నువ్వు ఏం ఆశిస్తున్నావు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకి కడప నుండి కరెంట్ వస్తుంది, అది రాకుండా చేయాలని నీ ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు 1 కోటి ఎకరాలు నీళ్ళు తెచ్చుకోవాలి ప్లాన్లో ఉండదు, అది రాకుండా చేయాలి కదా నీ ప్లాన్. ఇట్లా అనేక విషయాల్లో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కానీ, తీసుకున్నటువంటి పథకాలను కానీ అమలు చేస్తున్న క్రమంలో గుడ్డి ద్వేషంతో వ్యతిరేకించే పద్ధతి మేము వద్ద ఉంటున్నాం. మంచిని మంచి అనండి, చెడు చెండాడండి. అట్లా సార్, భారతీయ జనతా పార్టీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా, ఆ రెండింటితో కలిసిన కూటమి కాకుండా ఒక థర్డ్ ఫ్రంట్ అన్నది ఇవాల్వ్ అవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమని మీరు అనుకుంటున్నారా?
దాని మీద పెద్ద నేను దృష్టి పెట్టలే కానీ నాకు పెద్ద అవగాహన కూడా లేదని. జనరల్గా మోడీని ఎన్నుకుంటప్పుడు ఈ కొలిషన్ గవర్నమెంట్స్ ఈ సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన అనేది గ్రహించారు కాబట్టి అసలు స్టేబుల్ గవర్నమెంట్ అందించాలని చెప్పి స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, అది విఫలమైంది, విఫలప్రయోగం అయిపోయింది. కాబట్టి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు కనుక ఆస్కారం కలిగిస్తే తప్పకుండా సంకీర్ణ రాజకీయాలే ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సార్, ప్రతి నియోజకవర్గంలో మీరందరూ పోటీ చేస్తూ మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు నేను ముఖ్యంగా గమనించింది ఎక్కువగా మీరు అభివృద్ధికి సంబంధించి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించినే ప్రచారం ఎక్కువగా ఫోకస్గా దాని మీదే ఉంటుంది, అభ్యర్థి మీద కంటే. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? జనరల్గా ఎన్నికల్లో అభ్యర్థి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం జరుపుతూ ఉంటారు. అభ్యర్థులు కీలకం కాదు, పార్టీలు కీలకం, పాలసీలు కీలకం. పాలసీలు అన్నీ కూడా వ్యక్తిగతమైన పాలసీలు ఉండవు, పాలసీలు ప్రజలకు సంబంధించి ఉంటాయి, పార్టీకి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి, అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలు చెప్పుకొని మేము ఓటాడుతాం తప్ప ఆయన అది చేసిండు ఇది ఇచ్చేసిండు. ఇది పొలిటికల్ లీడర్ యొక్క కర్తవ్యం కూడా ఏంటంటే నేను ఇది చేసిన, నేను ఇది చేయబోతున్నా, అదే ఉండాలి. సోషల్ సైంటిస్ట్గా ఒక సోషల్ అవుట్లుక్ ఉన్న పార్టీ ఉండాల్సిన లక్షణం. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ పక్క పోయి పర్సన్ తిట్టుకుండు ఆరోపణలు చేసుకుండు, అది దురదృష్టకరం సమాజం మంచిది కాదు. సరే, ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు కేసీఆర్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే ఆయన జనరల్ క్యారెక్టర్ మీకు తెలుసు కాబట్టి, చాలా క్లోజ్డ్గా మీరు ఆయనతో మూవ్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. ఆనాడేమో ఉద్యమ నాయకుడు, ఇవాళ ప్రభుత్వ అధినేత, ఆనాడు దేనినైనా ప్రశ్నించే తత్వం ఉంటుంది, ఇవాళ దేనైనా చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ దానికి సంబంధమైన పరిమితులు ఉంటాయి. న్యాచురల్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది, అంటే పరిపాలనలో టైం దొరకక మునుపటి లెక్క క్యాజువల్గా మాట్లాడుకునే పద్ధతి కానీ మునుపటిలాగా టైం ఇచ్చే పద్ధతి కానీ మాట్లాడే పద్ధతి కానీ ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఒక రెండు మాటల్లో చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు సార్? 17 ఏళ్ల పరిచయం, బట్ స్టిల్ ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి. నిజంగా అంటే ఒక సమస్యను అర్థం చేసుకోవడంలో, ఆ సమస్యకు పరిష్కారం చూపడంలో ఆయన బాగా చతురత ఉంటుంది. నేను అనేకసార్లు చెప్పేది స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మంచి స్ట్రాటజిస్టు. అంటే గట్టు కట్టెలు మోషన్ అంటారు, అంటే అనవసరమైన శ్రమ కంటే కూడా అవసరమైన శ్రమ, వ్యూహంతో కూడిన శ్రమ కావాలని కోరుతాడు. అది కలిగింది కాబట్టి సక్సెస్ అయ్యండు. ఉద్యమంలో మీకు తెలుసు అసలు ఇప్పుడు పాతాళంలో ఉన్న ఉద్యమాన్ని కష్టపడి పైకి తీసుకొచ్చి అందరినీ మెప్పించి ఒప్పించి విజయం సాధించడం. ఇలా ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించుకునే నైపుణ్యం ఉందా అనే స్థాయి నుంచి ఇవాళ 4 ఏళ్ల కాలంలోనే దేశంలోనే అనేక పథకాలకి ఆదర్శవంతంగా నిలపడంలో ఇలా దిట్టగా ఇలా పేరు వచ్చింది. అంటే ఉద్యమాలు నడిపిన పార్టీలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు పరిపాలనలో, కానీ అటు ఉద్యమం సక్సెస్ అయింది, ఇటు పరిపాలన కూడా సక్సెస్ అయింది. ఇట్లాంటి చాలా అరుదుగా ఉంటాయి, అది ఆయనకే చెల్లింది. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఏకమై ఒక్క పార్టీ మీద దాడి చేస్తున్నాయి. సో ఈ దాడి గురించి మీకు భయం ఉందా, లేకపోతే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా మీరు? అంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకో 3-4 రోజులు ఎలక్షన్ సార్, యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? ఈ దాడులు మాకేం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఇంతకంటే పెద్ద దాడులు జరిగినాయి, వాటి మీద పెద్ద పట్టించుకోలేదు. ఒక లైన్లో పోతున్నప్పుడు ఒక ఆశయం కోసం మేము ప్రయాణమైనప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయని ముందే ఊహించినాం. ఇవాళ ఇక్కడ కూడా గుడ్డి ద్వేషంతో అక్కస్తో ఇక అధికారంలోకి రామనేటువంటి ఒక నిస్పృహతో చేస్తున్న దాడిగా మేము భావిస్తాము. ప్రజలు దాడి చేస్తే పట్టించుకోవాలి తప్ప ఇలాంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘాలు దాడి చేసే మాత్రం అది కాదు, తప్పకుండా ప్రజాక్షేత్రంలో దాడికి రేపు. కానీ అందరూ కలిసి ఒకే మాటని పదే పదే అభివృద్ధి జరగలేదు 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 అంటే ప్రజలు ఏమనుకుంటారని మీరు అనుకుంటారు? ప్రజల కళ్ళ ముందు ఉంది కాదండి, అదంతా సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు, గుడ్డి దేశంతో పత్రికలు రాస్తూ ఉంటారు. కానీ ప్రజల ఉదయాల్లో పంజరలే అంటే ఇన్ని రోడ్లు ఎక్కడి, ఇంత కరెంట్ ఎక్కడిది, ఇన్ని స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎక్కడిది, అసలు ప్రజలు
ప్రభుత్వపరమైన ఫలితాన్ని అందుకోలేని కుటుంబం లేదండి. ప్రతి కుటుంబం ఫలితం అందుకుంది, ఏదో రకమైన ఫలితం అందుకుంది. అట్లా చివరికి బంజారాయిస్లో ఉన్న వాళ్ళు కూడా పథకం అందుకున్నారు. తాగే నీళ్ళు చక్కగత్తాలి, రోడ్లు మంచిగా ఇస్తాను, ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, పెట్టుబడి పెట్టుకోవడానికి ఒక విశ్వాసం కల్పించారు. అంటే బంగాళాలో ఉన్న వాళ్ళు కూడా సాయం చేసినారు. ఇటల్ గారు, ఆఖరిగా ఒక విషయం చెప్పండి, మీ నియోజకవర్గం నుండి మీరు ఈసారి 8,000 మెజార్టీతో గెలవబోతున్నారు, అలాగే రాష్ట్రంలో 8 సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం 100 సీట్లు గెలిస్తారని. 100 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది ఒకటి. రెండోది మాది బ్రహ్మాండమైన మెజార్టీ. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి 80,000 మెజార్టీ వచ్చిన కాన్ఫిడెన్స్ ఇది. కాబట్టి మొదటి నుంచి మంచి మెజార్టీతో వచ్చే కాన్ఫిడెన్స్ కాబట్టి ఈసారి కూడా మంచి మెజార్టీ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇటల్ గారు. ఈసారి కూడా మీ ప్రభుత్వం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు మళ్ళీ ఇంకా కృషి చేసి ఇలాగే మీ ఆర్థిక శాఖ మంత్రిగా మళ్ళీ ఇంకా చాలా చాలా పథకాలు, చాలా స్కీమ్స్ తీసుకురావాలని, బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం నడవాలని నేను కూడా కోరుకుంటున్నానండి. విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ.